ముందుగా ప్రసంగాన్ని ప్రారంభిస్తూ నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే అరబ్బు భూమండలంలోని అరబ్బు ప్రదేశంలోని దక్షిణ భాగం వైపు సౌదీ అరేబియాకి దక్షిణాన ఒక దేశం ఉంది, దాని పేరు యమన్ దేశం. ఆ యమన్ దేశంలోని సనా మరియు హజరమూత్ ఈ రెండు నగరాల మధ్యలో ఒక ప్రదేశం ఉంది, ఆ ప్రదేశాన్ని అహ్కాఫ్ అంటారు. ఆ అహ్కాఫ్ అనే ప్రదేశంలో ఒక జాతి వారు నివసించేవారు. ఆ అరబ్బు జాతి వారిని ఆద్ జాతి అని పిలిచేవారు, మరియు ఆదే ఊల ఆదే ఇరం అని కూడా ఆ జాతి వారిని పిలిచేవారు. ఆ జాతి ప్రజలు ఎలాంటి వ్యక్తులంటే, ధార్మిక పండితులు వారి గురించి తెలియజేసిన విషయము, వారిలోని ప్రతి ఒక్క మనిషి 12 మూరలు ఎత్తు కలిగిన వాడు, శారీరకంగా చాలా దృఢమైన వారు, శక్తిమంతులు. వారి గురించి ధార్మిక పండితులు తెలియజేయడం పక్కన పెడితే, స్వయంగా సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఏమన్నాడంటే, అల్లతి లం యుఖ్లఖ్ మిస్లుహా ఫిల్ బిలాద్, అనగా అలాంటి శక్తి గలవారు పట్టణాలలో సృష్టించబడలేదు. 89వ అధ్యాయం 8వ వాక్యం. స్వయంగా అల్లా అలాంటి ప్రజలు అసలు పట్టణాలలోనే సృష్టించబడలేదు అంటే వారు ఎంత గొప్ప శక్తిమంతులై ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. వారి శక్తి సామర్థ్యాల మీదే వారికే గర్వం ఉండేది. వారు ఏమనేవారంటే, మన్ అషద్దు మిన్నా కువ్వ, అంటే బల పరాక్రమాలలో మాకన్నా మొనగాడెవడైనా ఉన్నాడా అని వాళ్ళు ఛాలెంజ్ విసిరేవారు. అలాంటి జాతి వారు. అయితే విషయం ఏమిటంటే, అల్లా వారిని అంత శక్తిమంతులుగా, అంత దృఢమైన శరీరం గలవారులాగా గుర్తించినప్పటికీ చైతాను వలలో చిక్కుకొని నూ అలైహిస్సలాం వారి తర్వాత ఈ భూమండలం మీద ఈ ఆది జాతి వారు విగ్రహారాధన ప్రారంభించారు. విగ్రహారాధన ప్రారంభించిన తర్వాత అల్లా సుబ్హానహు వ తఆలా ఆయన సంప్రదాయం ప్రకారము వారిని మళ్ళీ సంస్కరించడానికి, మార్గభ్రష్టత్వానికి గురైన ఆ జాతి ప్రజల్ని మళ్ళీ రుజుమార్గం వైపు తీసుకురావటానికి వారిలో నుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. ఆయన పేరే హూద్ అలైహిస్సలాం. హూద్ అలైహిస్సలాం వారిని అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్తగా ఎన్నుకొని దైవ వాక్యాలు వారి వద్దకు పంపించినప్పుడు హూద్ అలైహిస్సలాం ఆ దైవ వాక్యాలు తీసుకొని ప్రజల ముందర వెళ్ళారు. ప్రజల ముందర వెళ్ళి ప్రజలను విగ్రహారాధన నుండి తప్పించి ఏక దైవ ఆరాధన వైపుకు పిలుపునిచ్చినప్పుడు, తౌహీద్ వైపు పిలుపు ఇచ్చినప్పుడు, ఇతర జాతి ప్రజల మాదిరిగానే హూద్ అలైహిస్సలాం వారి జాతి, ఆది జాతి ప్రజలు కూడా హూద్ అలైహిస్సలాం వారిని విమర్శించారు. ఏమని విమర్శించారు? అసలు హూద్ అలైహిస్సలాం ఏమని పిలుపు ఇచ్చారు? అవి కూడా మనకు ఖురాన్లో ప్రస్తావించబడి ఉన్నాయి. అది కూడా మనం ఇన్షాల్లా తెలుసుకుందాం. అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ లోని 7వ అధ్యాయం 65వ వాక్యంలో తెలియజేస్తున్నాడు, వైల ఆదిన్ అఖాహుం హూదా ఖాల యా ఖౌమి ఇబుదుల్లాహ మాలకు మిన్ ఇలాహిన్ గైరు, అనగా మేము ఆది జాతి వద్దకు వారి సోదరుడైన హూద్ను పంపాము, నా జాతి ప్రజలారా మీరు అల్లాను ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దేవుడు లేడు అని హూద్ అలైహిస్సలాం వారు ఆది జాతి ప్రజల వద్దకు వెళ్ళి దైవ వాక్యాలు వినిపించారు. చూడండి, ప్రతి ప్రవక్త జాతి ప్రజల వద్దకు వెళ్ళి అందరికంటే ముందు ఏ విషయం వైపు పిలుపునిస్తున్నాడంటే, అల్లా ఆరాధన వైపు రండి, ఆయనే అన్ని రకాల ఆరాధనలకు ఏకైక అర్హుడు అన్న విషయాన్ని ప్రకటిస్తున్నాడు. అంటే ప్రతి ప్రవక్త ఎప్పుడైతే జాతి ప్రజలు బహుదైవ ఆరాధనకు గురయ్యారో వారిని ముందుగా ఏక దైవ ఆరాధన వైపుకి, తౌహీద్ వైపుకి పిలుపునిచ్చాడన్న విషయము స్పష్టమవుతుంది. హూద్ అలైహిస్సలాం తౌహీద్ వైపు ప్రజలకు పిలుపునిస్తే ఆ జాతి ప్రజలు ఏమని విమర్శించారంటే, చూడండి వారు ఏమన్నారంటే, ఇన్న లనరాక ఫీ సఫాహతిన్ వైన్న లనజున్నుక మినల్ కాజిబీన్ 7వ అధ్యాయం 66వ వాక్యం, అనగా నువ్వు మాకు తెలివి తక్కువ వాణిలా కనిపిస్తున్నావు,
పైగా నువ్వు అబద్ధాల కోరు అని మా అభిప్రాయం అన్నారు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నీకు మతి భ్రమించింది అనే రీతిలో జాతి ప్రజలు హూద్ అలైహిస్సలాం వారిని విమర్శించినప్పుడు హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజల వద్దకు వెళ్ళి ఏమండి, యా కౌమి లైస బి సఫాహతు వలాకిన్ని రసూలుం మిర్ రబ్బిల్ ఆలమీన్ ఉబల్లిగుకుం రిసాలాతి రబ్బి వానాలకుం నాసిహున్ ఆమీన్. 7వ అధ్యాయం 67-68 వాక్యాలు అనగా, ఓ నా జాతి వారలారా, నాలో ఏ మాత్రం తెలివి తక్కువతనము లేదు. నేను సకల లోకాల ప్రభు అయిన అల్లా తరపు నుంచి పంపబడిన ప్రవక్తను అని చెప్పారు. నా మతి భ్రమించింది, నేను తెలివి తక్కువ వాడిని అని మీరు అంటున్నారు కదా, అలాంటిది ఏమీ లేదు. అసలు విషయం ఏమిటంటే అల్లా నాకు సురక్షితంగానే ఉంచాడు. నేను సకల లోకాల ప్రభు అయిన అల్లా తరపు నుండి ప్రవక్తగా మీ ముందు వచ్చి ఈ విషయాలు తెలియజేస్తున్నాను తప్ప మతి భ్రమించి నేను ఈ విషయాలు మాట్లాడటం లేదు అని హూద్ అలైహిస్సలాం వారు స్పష్టం చేశారు. అంతేకాదండి, హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజలు చేస్తున్న చేష్టలను వివరిస్తూ అల్లా అనుగ్రహాలు, వారికి అల్లా సుబ్హానహు వతాలా ప్రసాదించిన అనుగ్రహాల గురించి కూడా వారి ముందర వివరించారు. మనం చూసినట్లయితే ఆ జాతి ప్రజలు ఏం చేసేవారంటే, పెద్ద పెద్ద పర్వతాల వద్దకు వెళ్ళి ఆ పర్వతాలను చెక్కేసి తొలిచేసి భవనాల్లాగా మార్చేసేవారు. అది హూద్ అలైహిస్సలాం వారు చూసి వారితో ఏమన్నారంటే, ఏమండి మీరు ఎత్తైన ప్రతి స్థలంలో ఎలాంటి ప్రయోజనం లేని స్మారక కట్టడాలు ఎందుకు కడుతున్నారు? మీరు నివసించడానికి ఏమో మైదానంలో ఇల్లు నిర్మించుకుంటున్నారు, మరి ఏదైనా పర్వతం కనిపిస్తే వెళ్ళి ఆ పర్వతాన్ని ఒక భవనం లాగా మార్చేస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారయ్యా మీరు? వతత్తఖిజూన మసానియాల అల్లకుం తఖ్లుదూన్, మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు ఈ భవనాలు నిర్మిస్తున్నారా ఏంటి? అసలు ఈ భవనాలు మీరు నివసిస్తారా? మీరు నివసించరు. నివసించడానికి మైదానంలో భవనాలు నిర్మించుకున్నారు, ఇళ్ళు నిర్మించుకున్నారు, ఈ పర్వతాలను చెక్కేసి తొలిచేసి భవనాలలాగా మార్చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, కేవలం ప్రపంచానికి మీ శక్తి సామర్థ్యాలు చూపించాలని, మిమ్మల్ని పొగడాలని, అయ్యో ఎంత శక్తిమంతులయ్యా పర్వతాలని భవనాలలాగా మార్చేశారు అని మిమ్మల్ని పొగడాలని, ప్రజల వద్ద మీ శక్తి సామర్థ్యాలు మీరు ప్రదర్శించాలని, కేవలం మీ అహంకారాన్ని ప్రదర్శించాలని మాత్రమే మీరు ఈ పనులు చేస్తున్నారు. కాబట్టి మీ శ్రమ వృధా, మీ సమయము వృధా, ఇలాంటి పనులు మీరు ఎందుకు చేస్తున్నారు అని హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజలతో అనగా, తర్వాత అల్లా అనుగ్రహాల గురించి కూడా వివరించారు. ఏమన్నారు, అమద్దకుంబి అన్ ఆమిం వబనీనా, చూడండి అల్లా సుబ్హాను వతాలా మీ కోసము పశువులను మరియు సంతానాన్ని ప్రసాదించాడు, మీకు అల్లా సుబ్హాను వతాలా తోటల ద్వారా తెలమల ద్వారా సహాయపడ్డాడు, నీటి కాలువలు మీకోసం ప్రవహింపజేశాడు, మీకు సంతానాన్ని ప్రసాదించాడు, పశువులను ప్రసాదించాడు, తోటలు మీకు అల్లా సుబ్హాను వతాలా ప్రసాదించాడు. ఈ అనుగ్రహాలు పొందిన మీరు అల్లాను వేడుకోవాలి, అల్లాకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి, అల్లా మార్గంలో నడుచుకోవాలి, మీ మీద ఉన్న ఇది బాధ్యత, ఈ బాధ్యతను మీరు గ్రహించండి అని హూద్ అలైహిస్సలాం వారు చాలా రకాలుగా జాతి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఆద్ జాతి వారు హూద్ అలైహిస్సలాం వారితో ఏమనేవారంటే, ఇన్ హాద ఇల్లా ఖులుఖుల్ అవ్వలీన్, 26వ అధ్యాయం 137వ వాక్యం, అనగా ఇది పూర్వీకుల పాత అలవాటు తప్ప మరేమి కాదు. మేమేమో కొత్త విషయాలు చేయట్లేదండి, మా పూర్వీకులు చేస్తూ వచ్చిన విషయాలే మేము కూడా పాటిస్తూ ఉన్నాము, వారి పద్ధతినే మేము కూడా అనుసరిస్తున్నాము అంతే తప్ప మేము కొత్త విషయాలు ఏమి చేయట్లేదు. ఈ విగ్రహారాధన మా పూర్వీకుల నుంచి వస్తున్న విషయమే అని చెప్పారు. మరికొంతమంది అయితే హూద్ అలైహిస్సలాం వారిని ఏమన్నారంటే, అజీతనా లినఅబుదల్లాహ వహదహు వనదర మాకాన యాబుదు ఆబావున, అనగా మేము అల్లాను మాత్రమే ఆరాధించాలని, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదిలివేయమని చెప్పడానికి నువ్వు మా వద్దకు వచ్చావా అన్నారు. చూడండి, తాత ముత్తాతలు చేస్తూ వచ్చిన పనులన్నీ మేము వదిలేయాలి, నువ్వు చెప్పినట్టుగా అన్ని దేవుళ్ళను వదిలేసి ఒకే దేవుణ్ణి పూజించుకోవాలి, ఈ మాటలు చెప్పడానికి నన్ను మా వద్దకు వచ్చింది అన్నట్టు మరికొంతమంది హేళన చేశారు. హూద్ అలైహిస్సలాం వారిని వెక్కిరించారు. అయితే మరికొంతమంది అయితే మొండిగా ప్రవర్తిస్తూ
హూద్ అలైహిస్సలాం వారితో ఏమన్నారంటే, ఒమా నహ్ను బితారికి ఆలిహతినా అన్ కౌలిక్, 11వ అధ్యాయం 53వ వాక్యం, అనగా నువ్వు చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదిలిపెట్టము. మేము ఎన్నో రోజుల నుంచి పూజించుకుంటూ వస్తున్నామయ్యా, నువ్వు చెప్పగానే మా దేవుళ్ళను పూజించడం మేము వదిలేయం, మేము పూజిస్తాం అంతే అని మరికొంతమంది అయితే హూద్ అలైహిస్సలాం వారితో వాదించారు. అప్పుడు వారు వాదిస్తూ ఉంటే హూద్ అలైహిస్సలాం వారితో ఇలా అన్నారు, ఆ తుజాదిలూనని ఫి అస్మాయిన్ సమ్మయతుముహ అంతుం వాబావుకుం మా నజలల్లాహు బిహా మిన్ సుల్తాన్, 7వ అధ్యాయం 71వ వాక్యం, అనగా మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న పేర్ల విషయంలో, ఇవి కేవలం మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న పేర్లు మాత్రమే, ఈ పేర్ల విషయంలో నాతో గొడవ పడుతున్నారా, వాటి గురించి అవి ఆరాధ్య దైవాలని నిర్ధారించే ఏ ప్రమాణాన్ని అల్లా అవతరింపజేయలేదు, ఈ విగ్రహాలు దేవుళ్ళు, వీటిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మీ సమస్యలు పూర్తి చేసే, మీ సమస్యలను పరిష్కరించే శక్తి సామర్థ్యాలు ఈ విగ్రహాలలో ఉన్నాయి అని అల్లా సుబ్హాను వతాల ఎలాంటి ఆధారము, ఎలాంటి వాక్యము అవతరింపజేయలేదే. అలాంటప్పుడు ఏ విషయాన్ని చూసి మీరు వాటిని పూజిస్తున్నారు, ఏ ఆధారాన్ని బట్టి మీరు వాటిని నమ్ముతున్నారు, కేవలము పూర్వీకుల అందానుసరణ తప్ప మరే ఆధారము ఈ మధ్య లేదు, ఈ విషయాన్ని మీరు గ్రహించండి. అయితే నేను మాత్రం ఒక విషయం స్పష్టం చేసేస్తున్నాను, అదేమిటంటే ఇన్ని ఉష్హిదుల్లాహ వష్హదు అన్ని బరీ ఉమ్ మిమ్మా తుష్రికూన్, 11వ అధ్యాయం 54వ వాక్యం, అనగా అల్లా తప్ప మీరు భాగ్యస్వాములుగా నిలబెట్టే వారందరితో నేను విసుగెత్తిపోయాను, వారితో నాకు ఎలాంటి సంబంధము లేదు, నేను ఈ విషయానికి అల్లాను సాక్షిగా పెడుతున్నాను, మీరు కూడా ఈ విషయానికి సాక్షులుగా ఉండండి. ఎవరినైతే మీరు పూజిస్తున్నారో, దేవుళ్ళు అని నమ్ముతున్నారో, ఆరాధిస్తున్నారో, వారితో నేను విసుగెత్తిపోయాను, నేను వారి పూజతో నేను దూరంగా ఉంటున్నాను, నాకు ఈ విగ్రహాలకు ఎలాంటి సంబంధము లేదు, ఈ విషయానికి నేను అల్లాకు సాక్ష్యం పెడుతున్నాను, మీరు కూడా సాక్షులుగా ఉండండి అని హూద్ అలైహిస్సలాం వారు తెలియజేసేశారు.